మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ నిండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ అన్నారు వారితో ఒకసారి సార్ గవర్నర్ తమిళ సాయి గారు తన పదవికి రాజీనామా చేయడానికి చూస్తున్నాం అసలు ఎందుకు రాజీనామా చేశారు దీని గల కారణాలు ఏంటి మరి ఈ నేపథ్యంలో ఆమె బయోగ్రఫీ ఏంటి ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి ఎలా బీజేపీలో యా నిజానికి గవర్నర్ సై సౌందర్ రాజన్ ఆమె వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఇక్కడ గవర్నర్గా ఉన్న రోజులు కూడా ఒక రకమైన అండ్ మౌస్ ఇలుక పిల్లి అంటారు కదా అలాంటి ఒక గొడవలతోనే ఆమె జీవితం గడిచిపోయింది బట్ ఆమె బయోగ్రఫీ మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ సో ఆమె ఇప్పుడు ఎందుకు రిజైన్ చేసిందంటే ఆమెకి ముందు నుంచి కూడా రాజకీయాల్లోనే ఎక్కువ ఆసక్తి ఎక్కువ ప్రత్యక్ష రాజకీయాల్లో గవర్నర్ అనేది ఒక రకంగా ఆమెకు సపకేషన్ కలిగించే పరిస్థితి అందువల్ల కూడా ఆమె గొడవ పెట్టుకుందామో అని నాకు డౌట్ వస్తుంది ఆ బయోగ్రఫీ చూసినప్పుడు ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా పబ్లిక్ పర్సన్ అనమాట రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనింది బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఉనింది తర్వాత బీజేపీలో తమిళనాడు బీజేపీకి ప్రెసిడెంట్గా పనిచేసింది తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయింది రెండుసార్లు ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయింది కాబట్టి ఆమెకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలనే కోరిక బలంగా ఉంది సో ఇప్పుడు కూడా ఆమె రిజైన్ చేయడం వెనక అదే కారణం యాక్చువల్గా ఆమె తమ్ మన పుదుచ్చేరి పాండిచ్చేరి అంటాం కదా పాండిచ్చేరికి కూడా ఆమె లెఫ్టినెంట్ గవర్నర్గా ఉంది కాకపోతే నవంబర్కి పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రిజైన్ చేసేసి ఆమె తమిళనాడుకి వెళ్ళి వాళ్ళ నేటివ్ ప్లేస్ నాగర్కోయిల్ నాగర్కోల్లో కానీ లేదా చెన్నై సెంట్రల్లో కానీ ఇంకెక్కడైనా కూడా ఓకే పార్టీ కానీ డిసైడ్ చేస్తే అక్కడ తాను ఎంపీగా కంటెస్ట్ చేయాలనేది ఆమె కోరిక ఎందుకంటే తమిళనాడులో రెండు నుంచి నాలుగు సీట్ల వరకు వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు సో బలమైన నియోజకవర్గంలో పోటీ చేసి తాను ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళాలని ఆమె కోరిక పార్లమెంట్కి వెళ్తే రేపు సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాలి మళ్ళీ ఎందుకంటే ఆమెకి అన్ని రకాల క్యాపబిలిటీస్ ఉన్నాయి సో తను పొలిటికల్ కెరీర్లోనే తను కంటిన్యూ అవదలుచుకుంది సో అందుకని కూడా రిజైన్ చేసేసింది బేసిక్గా అయితే ఇక్కడ బిగినింగ్లో కేసీఆర్ ఆమె అన్నచెల్లెలాగా ఉండేవాళ్ళు బిగినింగ్ వచ్చినప్పుడు అయితే తర్వాత బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి మధ్య గొడవలు మొదలవ్వడం దాంతో వీళ్ళిద్దరి మధ్య కూడా మొదలైంది ఈమె కూడా స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆమెకు ఉన్నాయి అందుకని ఆమె కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అంతకుముందు ఉన్న మా నరసింహ నరసింహన్ ఫస్ట్ గవర్నర్ తెలంగాణకి ఆయన అసలు గవర్నర్గా ఉన్నాడా అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా గుళ్ళు గోపురాలు ఇవి ఎక్కువ తిరిగేవాడు ఏదైనా సమావేశాల్లో మాట్లాడేవాడు ఆయన కూడా వెళ్ళి వెళ్ళ లెదన్గా డీజీపీగా కూడా పనిచేశాడు బట్ ఆయన కేసీఆర్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయాడు బట్ ఏమి వచ్చినప్పుడు బిగినింగ్లో బాగున్నారు కానీ తర్వాత తర్వాత అనేక బిల్లులు ఫెండింగ్ పెట్టింది ప్రోటోకాల్స్ వివాదం వచ్చింది ఈమె కూడా ఓపెన్గానే కేసీఆర్ మీద ఆరోపించింది చివరకి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా కేసీఆర్కి ఫోన్ చేస్తే తీయలేదని వాళ్ళకి ఇంటిమేట్ చేసిన తిరిగి చేస్తాడు అనుకున్నాను పరామర్శిస్తాడు అనుకున్నాను కానీ అది చేయలేదని కూడా ఆమె ఓపెన్గానే ఇంటర్వ్యూలో చెప్పింది అలాగే కేసీఆర్ కూడా ఆమెను సీరియస్గా తీసుకున్నాడు చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా ఆమె మీద వెళ్ళాడు సుప్రీంకోర్టు మళ్ళీ ఆమెకే చెప్పింది మీరు ట్రై మీరే పరిష్కరించుకొని అప్పుడు కూడా ఆమె ట్వీట్ చేసింది శాంతి కుమార్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కంటే నా గవర్నర్ బంగ్లా మీకు దగ్గరగా ఉంది కదా మీరు రావచ్చు కదా అని మాట్లాడింది సో ఏదేమైనా ఆమె ఖచ్చితంగా అయితే కేసీఆర్ని ఇబ్బంది పెట్టింది ఇక బయోగ్రఫీ విషయానికి వస్తే ఆమె నైన్టీన్ సిక్స్టీ వన్లో నాగర్ కోవిల్ పుట్టింది వీళ్ళది నాడార్ ఫ్యామిలీ అంటారు నాడార్ కమ్యూనిటీ జనరల్గా నాడార్ కమ్యూనిటీ వచ్చి బిజినెస్ ఎక్కువ మన శివనాడార్ వెరీ ఫేమస్ బిజినెస్ మ్యాన్ సో వాళ్ళ కమ్యూనిటీ అనమాట మామూలుగా మా చిన్నప్పుడు మా తమిళనాడు దగ్గరగా ఉంటుంది వీలేది మా ఊర్లో కూడా నాటార్ అంగడి అంటారు ఒక షాప్ ఉండేది అంటే నాటార్లు ప్రతి ఏరియాలో నాకు తెలిసి ప్రతి ఊర్లో నాటార్ అంగడి అనేది ఒకటి ఉండేది అమ్మ షాప్ ఉండేది అంటే మోటార్ లేని ఊరు నాటార్ లేని షాపులు లేవని చెప్పేవాళ్ళు అప్పట్లో సామెత ఉండేది సో అటువంటి ఒక బిజినెస్ కమ్యూనిటీలో ఉంది కానీ వీళ్ళ బిజినెస్ ఫ్యామిలీ అయితే కాదు వీళ్ళది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సో వీళ్ళ తాత హరికృష్ణ నాడార్ ప్రముఖ స్వాతంత్ర అక్కడ తమిళనాడులో తర్వాత వీళ్ళ నాన్న కుమారి అనంతన్ ఆయన కాంగ్రెస్లో చాలా ప్రముఖ లీడర్ తమిళనాడులో తను ఎంపీగా కూడా కంటెస్ట్ చేసి ఎంపీగా కూడా గెలిచాడు వాళ్ళమ్మ కృష్ణకుమార్ మాత్రం హౌస్ వైపు వీళ్ళు మొత్తం ఐదు మంది సిబ్లింగ్స్ సో ఈమెకు వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పటి నుంచి కూడా ఉందన్నమాట అందుకని తనకు కూడా రాజకీయాల మీద ఆసక్తి అది ఏ స్థాయిలంటే ఆరో క్లాస్లో వాళ్ళ క్లాస్ టీచరు మీరు ఎవరెవరు ఏమవుతారు అయినా కానీ ఒక్కొక్కరిని అడిగితే అందరూ డాక్టర్లు లాయర్లు ఏవో చెప్తే ఏం ఏం మాత్రం నేను రాజకీయ నాయకురాలు అన్నారు దాంతో ఆ టీచర్ కొద్దిగా కంగారు పడి ఇదేంటి ఇలా అంటుందని వాళ్ళ అమ్మకి ఇంటిమెంట్ చేసింది సో వాళ్ళ అమ్మ ఇంటికి రాగానే ఈమెని కొట్టిందంట ఇదేంటి నువ్వు ఇలా చెడిపోతున్నావు నువ్వు డాక్టర్ అవ్వాలి ఏంటంటే అమ్మాయి డాక్టర్ని చేయాలని చిన్నప్పటి నుంచి సో అలాగా ఈమె జరిగింది రెండవ సంఘటన ఆమె ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే వీళ్ళ నాన్న ఇందిరాగాంధీకి యాంటీ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ యాంటీ గ్రూప్లో ఉండేవాడు అందుకని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్న ఎమర్జెన్సీ విధించింది ఆ టైంలో వీళ్ళ నాన్నని కూడా జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు వీళ్ళమ్మ ప్రెగ్నెంట్గా ఉంది ప్రెగ్నెంట్గా ఉంటే ఇంట్లో ఎవరు లేరు ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఎయిత్ నైన్త్ క్లాస్ అప్పుడు ఎవరు మన తమిళిసాయి వాళ్ళ అమ్మ ఇద్దరే ఉన్నారు నైట్ వర్షం పడుతుంది ఆ టైంలో ఆమెకి సీరియస్ పెయిన్స్ వచ్చాయి దాంట్లో ఏం చేయాలో తెలియనికుండా ఏడుస్తున్నప్పుడు ఈమె ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి సిటీలో అటు ఇటు తిరిగి అక్కడ మొత్తానికి ఒక ఆటోను పట్టుకొని వచ్చి అమ్మని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు కొంచెం లేట్ అయింటే కూడా రెండు ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారంట హాస్పిటల్ సో అటువంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక ధైర్యం డ్యారింగ్ డ్యాషింగ్ లేడీగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఈమె కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయినాక ఎంబీబీఎస్ మెడ్రాస్ మెడికల్ కాలేజీలో చేరింది అది కూడా ఈమెకి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు వాళ్ళ అమ్మ కోసమే ఇది చేరింది ఎందుకంటే ఈమె ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఇష్టం తను ఎంబీబీఎస్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడే ఏబీపీలో పనిచేసేది తనకేందంటే వాళ్ళ నాన్న కాంగ్రెస్ అయినా కూడా కాంగ్రెస్ అంటే ముందు నుంచి ఎందుకో ఇష్టం లేదు కాంగ్రెస్ అంటేనే కరప్షను ఇట్లాంటి అభిప్రాయాలు ఎక్కువ ఉండేది అయితే వాజ్పేయి ఒకసారి చెన్నైకి వచ్చినప్పుడు ఆయన సభలో ఈ పాలి పార్టిసిపేట్ చేసినప్పుడు వాజ్పేయి అంటే చాలా గౌరవము ఆయన మీద చాలా రెస్పెక్టు ఇష్టము పెరిగింది సో ఈ పార్టీలో మనం చేద్దామని అనుకునింది దాని స్టూడెంట్ వింగ్ ఏబీపీలో ఈమె జాయిన్ అయింది జాయిన్ అయ్యి ఎంఈబిఎస్ ఫస్ట్ ఇయర్లో కూడా అక్కడ లాస్ట్ లీడర్గా కూడా సెలెక్ట్ అయ్యింది అనమాట అలాగే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి బట్ ఇంట్లో వాళ్ళు ఏమో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే పెళ్లి చేసేసారు అరేంజెడ్ మ్యారేజ్ సౌందరరాజన్ అని ఆయన కూడా డాక్టర్ ప్రముఖ కిడ్నీ స్పెషలిస్టు నెఫ్రాలజిస్ట్ అంటారు నెఫ్రాలజిస్ట్ అనమాట సో వీళ్ళకి ఇద్దరు పిల్లలు సుగనాథన్ అండ్ పూనం 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 అనే ఆమె ఏమో అదే ఒక పాప ఒక బాబు ఇద్దరు కూడా డాక్టర్లు వాళ్ళిద్దరి అంటే వీళ్ళ కోడలు డాక్టరే వీళ్ళ అల్లుడు కూడా డాక్టరే అందరూ వీళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్ ఫ్యామిలీ వీళ్ళు మొత్తం ఫ్యామిలీలో ఈముకటి రాజకీయాల్లో ఉందన్నమాట ఎంబీబీఎస్ ఉన్నప్పుడు చదివిన తర్వాత ఆమె ఎంజిఆర్ మెడికల్ యూనివర్సిటీలో గైనకాలజీలో ఆమె ఎండి చేశారు దాని తర్వాత కెనడా కూడా వెళ్ళారు సోనాలజీ అండ్ ఎఫ్ఈటీలో కెనడాలో డిగ్రీస్ చేసుకొని వచ్చి ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు మెడికల్గా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కూడా ఆమె ప్రెసిడెంట్కి పనిచేశారు అలాగా ఉన్నప్పుడు ఆమె ఏబీపీ నుంచి మెల్లగా రాజకీయాలకు వచ్చి బీజేపీలో యాక్టివ్ అయింది బట్ వీళ్ళ నాన్నకి చెప్పకుండా దాచింది చివరికి వాళ్ళ నాన్నకి తెలిస్తే వన్ ఇయర్ ఏమితో మాట్లాడలేదంట అలిగాడంట ఆయన కోపం వచ్చిందంట బీజేపీలో చేరావా బీజేపీ దారుణమైన పార్టీ అనేది ఆయన అభిప్రాయం కాంగ్రెస్ నాయకుడిగా చివరికి వాళ్ళ అమ్మాయి ఇంటర్వ్యూని అయ్యి వాళ్ళ నాన్నని ఒప్పించిందంట అంటే మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయకూడదు వాళ్ళు అడల్ట్స్గా మారినప్పుడు వాళ్ళ ఇండిపెండెన్స్ని మనం రెస్పెక్ట్ చేయాలని వాళ్ళమ్మ చాలా సపోర్ట్ చేసిందంట అందుకని తమిళ వాళ్ళ వాళ్ళమ్మ అంటే కృష్ణకుమారి అనిపేరు కృష్ణకుమార్ అంటే చాలా ఇష్టము తను పెద్ద ఇన్స్పిరేషన్ అని కూడా చెప్తారు సో అలాగా వాళ్ళ మదరు తనని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్తున్నారు దాని తర్వాత ఈమె ఆరైటరీ స్కిల్స్లో కూడా చాలా ప్రముఖంగా ఉంటుంది రాజ్ టీవీలో దాదాపు పది సంవత్సరాలు డిఫరెంట్ ఆరేటరీ ప్రోగ్రామ్స్ చేసింది దాని తర్వాత ఒక మగలేర్ పంచాయతీ మగలేర్ పంచాయతీ అంటే వెమెన్ కోసం ఒక కోర్టు లాంటిది అది కూడా కండక్ట్ చేసింది ఒక ఐదేళ్ళు సో ఈమెకి ఆ స్కిల్స్ కూడా బాగున్నాయి ఏదేమైనా మళ్ళీ ఖచ్చితంగా ఆమె ఎంపీగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి